హలో గైస్, కేసే హూ, ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ నా పేరు ప్రణవ్. మీరు చూస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్ మోటో వ్లాగర్ ప్రణవ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, కానీ మీ ఫ్రెండ్స్తో మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ వీడియో మీకు యూజ్ కాకపోయినా మీ ఫ్రెండ్స్ కన్నా యూజ్ అవ్వచ్చు. కానీ ఈరోజు మీకు ఈ వీడియో చూస్తే అర్థమవచ్చు నా బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోయింది. నేనైతే బయట చేస్తున్న వ్లాగ్, నేను వ్లాగ్ చేసి అప్పుడే 8 డేస్ అవుతుంది. నాకు ఇన్ని రోజులు హెల్త్ బాగాలేదు. మధ్యలో శ్రీశైలం వెళ్ళాను, శ్రీశైలంలో వ్లాగ్ చేద్దామంటే హెల్త్ బాగాలే, హెల్త్ బాగుండకపోయినా వ్లాగ్ చేద్దాం అనుకున్నా. కానీ అది కొత్త ప్లేస్ కాదు, చాలామంది వెళ్తారు, దాని వ్లాగ్ కూడా చేయక్కర్లేదు. హైదరాబాద్ టు శ్రీశైలం అంటే అందరికీ ఐడియా ఉంటుంది అనేసి నేను ఆ వ్లాగ్ నేను చేయలేదు. ఈ సాంచి ఎక్కడికి వెళ్ళినా కూడా కంపల్సరీ వ్లాగ్ అయితే వస్తుంది. ఇదైతే నా కొత్త లుక్ ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. బాగుందంటే ఉంచుతా, లేకపోతే కంటిన్యూ చేయడం ఆపేసి ఈ బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా ఇంకో కొత్త స్టైల్ అయితే ప్లాన్ చేస్తున్నాను. అది కాకుండా గైస్, ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇంకా టాపిక్లో వెళ్ళిపోతే, నేను వ్లాగ్ చేసి చాలా రోజులైందని వ్లాగ్ చేస్తున్నాను. నాకు కంటెంట్ అయితే ఏం లేదు వ్లాగ్ చేయడానికి. వీడియోస్ వచ్చేసి చాలా రోజులు 8 డేస్ అయిపోయింది కదా గ్యాప్ అనేసి వ్లాగ్ వస్తుంది. ఇది చేసిన ఎడిట్ చేసిన 8 అవర్స్లో అయితే రిలీజ్ చేసేస్తా. ఎడిట్ చేసిన 3 అవర్స్లో అయితే, 3 అవర్స్ కూడా వద్దు, ఎడిట్ చేసిన వెంటనే రిలీజ్ చేసేస్తా. నా వీడియోస్ అన్నీ ఎడిట్ చేసిన వెంటనే వస్తాయి. వ్లాగర్ కష్టాలు, సౌండ్ పొల్యూషన్ వ్లాగ్ చేస్తుంటే. అయితే గాయస్, ఈ వీడియో కానీ మీకు అందరికీ నా ఎప్పుడు చెప్పాడో ఇలా గుళ్ళో గంటను కొడితే దేవుడు వరాలు ఇస్తాడు, నా యూట్యూబ్ ఛానల్ గంటను కొడితే ప్రణవ్ వీడియోలు ఇస్తాడు. దీనైతే గుర్తుపెట్టుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబర్స్ పెరిగేటట్టు చేయండి. ఇది నా రిక్వెస్ట్. మీ తెలుగు మోటో వ్లాగర్ని అయితే సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడానికి అయితే ఒక 2-3 మోటో న్యూస్లు అయితే ఉన్నాయి ఇప్పుడు రెడీగా. అవి వచ్చేసి మనకి రాయల్ ఎన్ఫీల్డ్ రైడర్ మేనియా, ఇది రైడింగ్ మోటో న్యూస్. రాయల్ ఎన్ఫీల్డ్ రైడర్ మేనియా ఉంది కదా గైస్, ఆ రైడర్ మేనియా అయితే ఈ మంత్ 21st స్టార్ట్ అవుతుంది. అంటే రేపు స్టార్ట్ అవుతుంది 21st. కాబట్టి నాకు తెలిసిన హైదరాబాదీ బ్లాగర్ రైడ్ విత్ విజయ్ అనే ఒక ఛానల్ బ్లాగర్, ఒక విజయ్ అన్న అయితే వెళ్తున్నాడు నాకు తెలిసిన వాళ్ళు ఆ రైడర్ మేనియాకి. దాని ఫొటోస్ కూడా ఎలా ఉన్నాయో మీకు ఈ బ్లాగ్ నెక్స్ట్ వచ్చే బ్లాగులు 28th అయిపోతుంది అది 30, ఆ టైంలో వచ్చే బ్లాగులు అయితే నేను ఆ ఫొటోస్ అయితే పెడతాను. నాకు తెలిసిన మొత్తం అందరిలో అయితే రాయల్ ఎన్ఫీల్డ్ ఓనర్స్లో అయితే హిమాలయన్ రైడ్ విత్ విజయ్ అన్న, రైడ్ విత్ విజయ్ అని ఉంటుంది, విజయ్ అతని పేరు, విజయ్ అని వెళ్తున్నాడు. గైస్, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మోటో వ్లాగింగ్ చూసే వాళ్ళందరికీ తెలియని పేరు, పరిచయం అక్కాలని పేరు మాత్రం భయాసన్ని యాదవ్ది. 2 lakh plus సబ్స్క్రైబర్స్ తోటైతే వ్లాగింగ్లో, తెలుగు వ్లాగింగ్లో 1గా ఉన్నాడు. అన్నని మించి ఇంకా ఉన్నారు, నెక్స్ట్ వస్తే పేర్లు. కానీ ఆ సన్నీ అన్న కూడా ఒక రైడ్కి అయితే వెళ్తున్నాడు. అది డిసెంబర్లో ఉండొచ్చు, నవంబర్ ఎండింగ్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఉండొచ్చు. ఒక 15 డేస్ తర్వాత అయితే పక్క అది వచ్చేసి నేపాల్ రైడ్కి అయితే వెళ్తున్నాడు సన్నీ అన్న. కాబట్టి ఆ వీడియోస్ కూడా చూడండి. ఇంకా నాకైతే డిస్కస్ చేయడానికి టాపిక్ లేక డిస్కస్ చేయాల్సి వస్తుంది ఇవన్నీ. ఎట్లాగో నేను ఫాలో అయ్యే వ్లాగర్స్ గురించి కూడా మీకు తెలుస్తుంది. వ్లాగ్ అంటే నా డైలీ లైఫ్లో జరిగేది మీకు సబ్మిట్ చేయడమే. కాబట్టి నేను డైలీ ఫాలో అయ్యే వాళ్ళ గురించి అయితే మీకు చెప్తున్నాను. ఈ వీడియో మరీ లాంగ్ రాదు, మరీ షార్ట్ రాకపోవచ్చు. ఇంకో గైస్, వాళ్ళతో సన్నీ అన్నతో పాటే మైక్ కూడా, నాకు ఈ మైక్ అయితే దీనిది అడాప్టర్ అయితే మిస్ అయిపోయింది. అడాప్టర్ మిస్ అయిపోవడంతో నాకు కొద్దిగా కష్టంగానే ఉంది, వ్లాగ్ చేయడానికి రావట్లేదు సరిగ్గా. ఇది చూస్తున్నారు కదా, అంతా కూడా కిందంతా గుంపుగా ఉంది మైక్ అడాప్టర్ లేక. కాబట్టి నాకైతే వీడియో చేయడానికి రావట్లేదు సరిగ్గా. నెక్స్ట్ వీడియో నుంచి అయితే ఒక ట్రైపాడ్ స్టాండ్ అయితే తీసుకుంటున్నాను నేను. ఈ పార్టీకి తీసుకోవాలి కానీ లేట్ అయిపోయింది. లెట్స్ మనం మళ్ళీ కంటెంట్లోకి వెళ్ళిపోతే, భయస్ సన్నీ అన్నతో పాటే అనిల్ అన్న, వంశీ అన్న కూడా వెళ్తున్నారు. డామినర్, ఇద్దరు డామినర్. అనిల్ అన్న RS 200 ఉండేది, డామినర్ తీసుకున్నాడు, డామినర్ 420 19. ఎవరైనా డామినర్ 420 19 కొంటా అంటే మాత్రం ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది ఎగ్జాస్ట్ అయితే. ఈ కాలం ఇప్పుడు ఆ రేంజ్లో ఉన్న బైక్స్లో అయితే నాకు చాలా నచ్చింది ఎగ్జాస్ట్. కాబట్టి డామినర్ తీసుకునే వాళ్ళు ఉంటే డైరెక్ట్ తీసేసుకోండి.
2019 ఎడిషన్ అయితే చాలా బాగుంది, అన్నీ ఇంప్రూవ్ చేశాడు. క్లచ్ ప్లేట్స్ కానీ ప్రతిదీ, ఈవెన్ ఏ టు జెడ్ బండ్లు అన్నీ ఇంప్రూవ్ చేశాడు, ఏదైతే తగ్గించలేదు. ఎక్స్ట్రా కూడా ఇచ్చాడు కొన్ని, అవి మీకు లీక్ చేయడం బెస్ట్. మీరు వెళ్ళి మార్కెట్లో ఎక్కడ బజాజ్ షోరూమ్కి వెళ్ళినా మీకు డామినర్ లేకుండా అయితే ఉండదు. ఎక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్ళినా క్లాసిక్ 350 ఎలా ఉంటుందో ఏ బజాజ్ షోరూమ్కి వెళ్ళినా డామినర్ అట్లా ఉంటుంది. కాబట్టి డామినర్ కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ వెళ్ళిపోయి తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వంశీయాన్ కూడా వెళ్తున్నాడు. వంశీయాన కూడా డామినర్, కానీ డామినర్ 2018 ఇప్పుడైతే దొరకకపోవచ్చు. డామినర్ 2018 2019 ఎండింగ్లో ఉంది కాబట్టి అప్పుడే. కాబట్టి డామినర్ కొనే వాళ్ళు ఉంటే మాత్రం డైరెక్ట్గా డామినర్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గైస్, నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇది కూడా అసలు నేను చూసే బ్లాగర్స్లో నెంబర్ వన్ బ్లాగర్ అని చెప్పచ్చు. ఇందాక అసలు ఎవరికి పరిచయం అక్కర్లేని పేరు, ఇప్పుడు మాత్రం నెంబర్ వన్ బ్లాగర్. ఇతని బ్లాగ్స్ తెలుగులో ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి. అతను ఎవరో కాదు, ఇందాక చెప్పా కదా నేను చూసే దాంట్లో నెంబర్ వన్ బ్లాగర్ శ్రీమాన్ కొట్టారు, శ్రీమాన్ అన్న. అతని బ్లాగ్స్ కూడా చూస్తూ ఉండండి, మీ అందరు చూస్తూ ఉంటారు నాకు తెలుసు. సన్నీ అన్నది అయితే చాలామంది చూస్తారు మీలో నాకు తెలుసు. అలానే శ్రీమాన్ అన్నది కూడా చూడండి, అతను కూడా వియట్నాం రైడ్ అయితే వెళ్తున్నాడు. డామినర్ వాళ్ళు కండక్ట్ చేసే రైడ్లో హైదరాబాద్ నుంచి ఒక అతనే వెళ్తున్నాడు, 11 మెంబర్స్ని తీసుకెళ్తున్నాడు డామినర్ వాళ్ళు ఫ్రీగా. 15,000 కిలోమీటర్స్, 11 కంట్రీస్ని అయితే. కాబట్టి అన్న వెళ్తున్నాడు, ఆ వ్లాగ్స్ని కూడా చూడండి. ఇది అయితే వ్లాగ్లో చెప్దాం అనుకుంటున్నా, ఈ వ్లాగ్లో చెప్పడానికి కంటెంట్ కూడా లేదు. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఎప్పుడు చెప్పేది మీకు అలవాట్లు అయిపోయింది, చెప్పి చెప్పి ఇంకా చెప్పబుద్ధి అయితే లేదు. కానీ ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్, థ్యాంక్ యూ.